స్మగ్లర్లు ఆగడాలు రోజురోజుకి పెట్టేగిపోతున్నాయి. అటవీ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని ఎర్రచందనం దొంగలను సరిహద్దులను దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎప్పటికప్పుడు సరిహద్దులో నిఘా పెట్టి అప్రమత్తంగా ఉన్నప్పటికీ వాళ్ల కళ్ళు కప్పి వేరే మార్గాల్లో ఎర్రచందనం దొంగలను దాటిస్తున్నారు. చిత్తూరు జిల్లా వడమల మండలంలో టాస్క్ ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో మూడు ప్రాంతాల్లో 127 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని ఆరుగురు స్మగ్లర్లను రెండు కార్లను మూడు మోటార్ సైకిళ్లను అదుపులోకి తీసుకున్నామని టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడ సుందర్రావు తెలిపారు. ఆరుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశామని తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడ సుందర్రావు గురువారం విలేకరులతో మాట్లాడుతూ మూడు టీంలు భారీ ఎత్తున ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డిఎస్పీ మురళీధర్ పర్యవేక్షణలో ఆర్ఐలు ఆలీబాషా సురేష్ కుమార్ రెడ్డి టీంలు 2811 కిలోలు ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలో మామిడి తోట వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తమిళనాడు గుమ్మడిపొడికి చెందిన కరీముల్లా ఏ సయ్యద్ను అరెస్ట్ చేశారు. వారిని విచారించి దాచి ఉంచిన 54 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. రెండో సంఘటనలో చిత్తూరు తూర్పు డివిజన్లో నెలవాయి గ్రామం వద్ద కరణి మిట్ట గ్రామానికి చెందిన నానిమేల రవికుమార్ నానిమేల చిరంజీవిలను అరెస్ట్ చేసి 12 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ బృందం టీమ్స్గా చీలిపోయి వీళ్ళని పట్టుకోవటము ఈ లాగ్స్ అన్నీ కూడా సీజ్ చేయటం అనేటువంటి జరిగింది. దీన్ని క్రైమ్ నెంబర్ 53/2022గా కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది చేయటము జరుగుతూ ఉంది. ఇంకొక కేసులో ఉదయం 5 గంటలకు కడూరు ఫారెస్ట్ బీట్ కంబాకం సెక్షన్ ఇది కూడా చిత్తూరు తూర్పు డివిజన్ పరిధిలోని బుచ్చినాయుడు కండ్రిక మండలము నెలవాయి గ్రామమునకు సమీపమున ఈ పాత క్వారీ దగ్గర ముగ్గురు వ్యక్తులు వాళ్ళు కూడా వాళ్ళల్లో ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ని పెట్టుకొని ఉన్నారు. ఆ మోటార్ సైకిల్ని ఆ ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకున్నారు. ఆ పట్టు మా టీము పట్టుకోవడం జరిగింది. వారి దగ్గర 12 లాక్స్ రెడ్ సాండర్ లాక్స్ ని సీజ్ చేయటం అనేటువంటి జరిగింది. అది వచ్చేసి ఈ 12 వచ్చేసి 325 కేజీలు ఉంటుంది. ఆ ఎర్ర చందనం దొంగలను కూడా స్వాధీనం చేసుకోవటం అనేటువంటిది జరిగింది. ఈ రెండు ఆపరేషన్స్ అనేటువంటిది ఆలీబాషా రిజర్వ్ ఇన్స్పెక్టర్ అంటే కడప మన సబ్ కంట్రోల్ కడప వాళ్ళు ఆర్గనైజ్ చేయటం అనేటువంటిది జరిగింది. దీనికి మన డిఎస్పి మురళీధర్ కూడా వాళ్ళకి సహకరించడం అనేటువంటిది జరిగింది. వీళ్ళ పేర్లు నానిమెల కిరణ్ కుమార్ 25 సంవత్సరాలు ఈ కరణిమిట్ట గ్రామం ఇతంది బుచ్చినాయుడు కండ్రిక. ఇంకొక అతను నానిమెల చిరంజీవి ఇతను కూడా 22 ఇయర్స్ మాత్రమే. ఇతను కూడా బుచ్చినాయుడు కండ్రిక. సార్ మొత్తం ఎంతమందిని అరెస్ట్ చేశారు సార్? మొత్తము 2 2 2 3 3 3 6 గురిని అరెస్ట్ చేయటం అనేది జరిగింది. ఇంకొక ఇన్సిడెంట్లో ఇంకొక ఇద్దరిని అరెస్ట్ చేయటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇంకొక సంఘటన దీనికి సివిల్ ఇన్స్పెక్టర్ గారు రామకృష్ణ ఆధ్వర్యంలో కేఎస్కే లింగాధర్ ఆర్ఎస్ఐ వీళ్ళ టీమ్ తోటి చిన్న గొట్టిగల్లు మండలము చామల రేంజ్ డాకరాపేట సెక్షన్లో జంగమాల